Hello my beauties, welcome back to our YouTube channel Beautybybhavs, one stop destination for all my girlies out there. Meer first time na video chustunte, hi I'm Bhavana, thank you so much for tuning in. Ee video lo nenu vachesi Diwali ki oka manchi kurta sets ni aithe chupinchabothunnanu. Ee elanti event kaina elanti function kaina addiripothar veskunte, so nenaithe chaala manchi colors nanni పిక్ చేసి మీకోసం తీసుకున్నాను అనమాట. అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి, డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ లైట్ చెక్కిన వీడియోని స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ నా ఫేవరెట్ కుర్తీ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ రెడ్ కలర్ కుర్తీ అనమాట. మనకి కుర్తీ స్టార్టింగ్లో ఇక్కడ మాత్రం ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు. దివాళికి పర్ఫెక్ట్గా సెట్ కూడా అవుతుంది అనమాట. మనం ఇది వేసుకొని ఫొటోస్ తీసుకున్నామంటే లైట్స్ మధ్యలో చాలా 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 బాగుంటుంది. అండ్ ఇదేంటంటే మనకి గోల్డ్ కలర్, దాంతో ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది ఓన్లీ దివాళికే కాదు, ఏదైనా ఫంక్షన్స్కి వేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఉంటాయి. అండ్ ఈ స్లీవ్స్కి ఇక్కడ స్టార్టింగ్లో మనకి నెక్ టైప్ ఇచ్చారనమాట. సో నెక్కి మళ్ళీ వాళ్ళు ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు. నాకు ఇది స్లీవ్స్లో చాలా యూనిక్గా అనిపించింది అండ్ చాలా బాగుంది వేసుకున్న తర్వాత. అండ్ ఇందులో ఒకటే ఒక డ్రాబ్యాక్, లైనింగ్ ఏం లేదనమాట లోపల. సో కొంచెం ఇదేంటంటే ఈ నెట్ ఉంది కదా, సో ఇది కొంచెం నాకు గుచ్చుకున్నట్టు అనిపించింది అనమాట. మీకు ఒకవేళ అలాంటి గుచ్చుకుంటూ ఉంటే నచ్చదంటే అఫ్కోర్స్ మీరు ఈ కుర్తీ సెట్ని స్కిప్ చేసుకోవచ్చు, బట్ వేసుకున్నారంటే మాత్రం చాలా బాగుంటుంది. సో కుర్తీ మొత్తం మనకి ఇక్కడ కింద ఇలా సింపుల్గా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ కలర్ రెడ్ చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మోస్ట్లీ అందరికీ కూడా సెట్ అవుతుంది రెడ్ కలర్ అనేది. ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ అనమాట. సో విస్కోస్ క్లాత్ ఇచ్చారు. అండ్ ప్యాంట్ కూడా మనకి అఫ్కోర్స్ విస్కోసే ఉంటుంది, స్ట్రైట్ ప్యాంట్స్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ప్యాంట్స్కి ఇక్కడ ఎండింగ్లో మాత్రం ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. సో మళ్ళీ ఒక చిన్న లేస్తో డిజైన్ అయితే ఇచ్చారు కింద బాటమ్కి, బాటంలో. అండ్ ఎలాస్టిక్ ఉంటుంది, నార్మల్గా స్ట్రైట్ ప్యాంట్ ఎలా ఉంటుంది సో అలానే ఉంటుంది అనమాట. అండ్ చున్నీ విషయంకి వస్తే చాలా బాగుంది. సో చున్నీ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది నాకు. అండ్ చున్నీ మొత్తానికి మనకి ఇలా డిజైన్ ఇచ్చారనమాట, ఎంబ్రాయిడరీ డిజైన్. ఈ చున్నీ వేసుకుంటే ఈ కుర్తీకి ఒక మంచి ఫినిష్ వస్తుంది, వేసుకున్న తర్వాతే చాలా చాలా బాగుంటుంది చూడడానికి. నాకైతే ఈ కుర్తీ బాగా నచ్చింది, బట్ వీళ్ళు లైనింగ్ కూడా ఇచ్చింటే ఇంకా బాగుండేది అని అనిపించింది. ఇంకొక ఫేవరెట్ కుర్తీ అనమాట, అదేంటంటే ఈ ఇంక్ కలర్ కుర్తీ సెట్ చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి మెటీరియల్ కాటన్ బ్లెండ్ వస్తుంది అనుకుంటా, యా కాటన్ బ్లెండ్ అనమాట. సో జస్ట్ స్టార్టింగ్లో మాత్రం మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. ట్రస్ట్ మీ, క్లాత్ క్వాలిటీ అయితే నాకు చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా నచ్చింది. నాకు అన్ని కుర్తీ సెట్స్ ఎస్ సరిపోయింది, బట్ ఇది మాత్రం కొంచెం టైట్గా అనిపించింది. సో ఎం పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. సో కుర్తీకి మనకి స్టార్టింగ్లో ఇక్కడ డిజైన్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఓవరాల్ కుర్తీ మొత్తం ఇలా మళ్ళీ ఒక డైమండ్ షేప్ లాగా ఒక చిన్న డిజైన్ అయితే ఇచ్చారు. వెనకల సైడ్ అంతా మనకి ప్లెయిన్గానే ఉంటుంది, హ్యాండ్స్ కూడా మనకి ప్లెయిన్గా ఉంటుంది. సో దీనికేం అంత కాన్సన్ట్రేట్ చేసి ఇవ్వలేదు, బట్ ఇక్కడ మనకి ఈ స్టార్టింగ్ పార్ట్లో మాత్రం ఈ డిజైన్ ఇవ్వడం వల్ల ఈ కుర్తీ సెట్ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. అండ్ ఈ కలర్ నాకు ఇంకా బాగా సెట్ అయింది కాబట్టి నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. అండ్ ప్యాంట్స్ విషయంకి వస్తే కూడా మనకి నార్మల్గా ప్యాంట్స్ ఉంటాయి కదా, సో అలా ఇచ్చారు. ఏం డిజైన్ ఏం లేదు, జస్ట్ నార్మల్ ప్యాంట్ ఉన్నట్టే ఉంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఆఫ్కోర్స్ మనకి దీని పాకెట్ అయితే వచ్చింది. అండ్ చున్నీ విషయంకి వస్తే చున్నీ చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే చున్నీ అంత బాగుంది. తప్పకుండా మీరు కూడా ఈ కుర్తీ సెట్ని ట్రై చేయండి. ఈ క్లాత్ ఏంటంటే మనం ఎలా చెప్తే అలా ఉంటుందన్నమాట వేసుకున్న తర్వాత. అండ్ ఎంత సాఫ్ట్గా ఉందంటే బేబీ స్కిన్ లాగా ఉందన్నమాట. అండ్ ఈ దుపటాకు వచ్చేసి వీళ్ళు 4 సైడ్స్ ఈ స్మాల్ బార్డర్ లాగా డిజైన్ ఇచ్చారు. అండ్ ఇలా డిజైన్ అయితే ఇచ్చారనమాట, టాప్కి ఇచ్చారు కదా డైమండ్ షేప్ లాగా అని చెప్పి. సో ఆ షేప్తోనే మొత్తం చున్నీ మొత్తానికి డిజైన్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది, నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుంది డైలీ వేర్ కానీ, లేదా మీరు ఆఫీస్ వెళ్తారు, కాలేజ్ వెళ్తారు, ఏదైనా ఒక సింపుల్ ఫంక్షన్కి వెళ్తారంటే కూడా ఈ కుర్తీ సెట్ బాగా సెట్ అవుతుంది. సో అదేంటంటే వచ్చేసి కొంచెం బ్లూ కలర్లో తీసుకున్నాను, ఆక్వా బ్లూ లాగా. సో ఫ్రంట్ మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చుట్టూ మనకి లేస్తో డిజైన్ ఇచ్చి అండ్ టాప్ మొత్తానికి ఇలా సర్క్యులర్ డిజైన్ అయితే ఇచ్చారు. టాప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు మనకి అలానే ఉంటుందన్నమాట సర్క్యులర్ డిజైన్. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 ఉంటుంది. అండ్ స్లీవ్స్కి స్టార్టింగ్లో మళ్ళీ ఇక్కడ ముందర మనకి డిజైన్ ఇచ్చారు కదా ఫ్రంట్ దగ్గర, సో అదే స్లీవ్స్కి మళ్ళీ డిజైన్ ఇచ్చారు. సో ఈ మెటీరియల్ కూడా అంతే కాటన్ బ్లెండ్, వేసుకున్న తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో డైలీ వేర్ కూడా పర్ఫెక్ట్ అని చెప్తాను, బట్ మీరు ఏదైనా ఒక సింపుల్ ఫంక్షన్ కానీ కాలేజ్ ఆఫీసర్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో తప్పకుండా దీన్ని కూడా ట్రై చేయండి. అండ్ ఈ ప్యాంట్కి కూడా మనకి పాకెట్ అనేది ఇస్తారు, మొత్తం ప్లే
ప్లెయిన్ ప్యాంట్సే అనమాట, దీనిలో చెప్పడానికి ఏం లేదు. అండ్ చున్నీ కూడా అంతే, సేమ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను ఇక్కడ వేసుకున్నట్టు చున్నీ మీరు వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. నాకు యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి చున్నీస్ బాగా నచ్చుతాయి అనమాట, మొత్తం ప్లెయిన్గా వచ్చి చున్నీ మొత్తం, బట్ మనకి ఎండింగ్స్లో మాత్రం ఇలా డిజైన్ ఇస్తే నాకు చున్నీస్లో చాలా బాగా నచ్చుతుంది పర్సనల్గా. నేను ఇక్కడ వేసుకున్నా కదా స్క్రీన్ పైన, సో అలా వేసుకుంటే నాకు నచ్చుతుంది అనమాట ఇలా వచ్చిన చున్నీస్తో. నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్లో తీసుకున్నాను. మోస్ట్లీ అన్ని కలర్స్ చాలా బాగుంటాయి అందరికీ. ఈ కుర్తీ సెట్ ఏంటంటే మనకి జస్ట్ ఇక్కడ డిజైన్ ఇచ్చారనమాట, సో ఆ డిజైనే మనకి చూడడానికి చాలా గ్రాండ్గా లుక్ అనేది ఉంటుంది. వేసుకున్న తర్వాత ఒక మంచి గ్రాండ్ ఫినిష్ అనేది వస్తుందనమాట. అండ్ స్లీవ్స్ 3/4 ఉన్నాయి, సేమ్ ముందర డిజైన్ ఇచ్చారు కదా అదే మనకి మళ్ళీ స్లీవ్స్లో ఇక్కడ చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. సో ఓవరాల్గా మిగతా అంతా కుర్తీ మనకి ప్లెయిన్గానే ఉంటుంది మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది వచ్చేసి మనకి కాటన్ బ్లెండ్ మెటీరియలే. సో కాటన్ బ్లెండ్ నేను ఇంతకుముందు రెండు కుర్తీస్లో చెప్పాను కదా ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో, ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. అండ్ ప్యాంట్స్ విషయంకి వస్తే దీనికి పాకెట్ అయితే ఏం లేదు, కానీ నార్మల్ ప్యాంట్ ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చి అండ్ ప్యాంట్స్కి కింద మనకి ఇలా బార్డర్తో డిజైన్ అయితే ఇచ్చారనమాట. అండ్ దీని చున్నీ చెప్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంది, ఈవెన్ ఇలాంటి డిజైన్ వచ్చినా కూడా మనకి చాలా సాఫ్ట్నెస్ ఉందన్నమాట. సో ఇది మనం వన్ సైడ్ వేసుకున్నా చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. మనం జస్ట్ ఈ టాప్ మాత్రమే వేసుకొని ప్యాంట్స్ వేసుకున్నా అంత లుక్ రాదు, బట్ ఈ చున్నీ వేసుకున్న తర్వాత ఆ కంప్లీట్నెస్ అనేది యాడ్ అవుతుంది ఈ కుర్తీ సెట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా రెడ్ కలర్లో తీసుకున్నాను. సో రెడ్ అంటే మరి రెడ్ కూడా కాదు, కొంచెం మెరూనిష్ రెడ్ లాగా తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇవన్నీ కొంచెం నార్మల్ టాప్స్ ఉంటాయి కదా అలా ఉంటుంది, బట్ ఇది కొంచెం మనకి అంబ్రెల్లా కట్ లాగా వస్తుంది అనమాట. సో ఇదేంటంటే మనకి ఇలా స్టార్టింగ్లో ఈ గోల్డ్ కలర్ డిజైన్ అయితే ఇచ్చారు, అండ్ ముందర మనకి ఇలా ఫ్రిల్స్ లాగా ఇచ్చారనమాట. సో దట్ ఇది ఎవరికి బాగుంటుందంటే నేను రికమెండ్ చేసేది మీకు ఒకవేళ పొట్ట ఎక్కువ ఉంది అంటే అలాంటి వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఫ్రిల్స్ ఇచ్చారు కదా. సో ఫ్రిల్స్ ఇవ్వడం వల్ల మనకి ఒకవేళ మీకు ఒకవేళ ఎక్కువ పొట్ట ఉన్నా అంతగా కనిపించదు, ఆ ఫ్రిల్స్ కవర్ చేసేస్తాయి అనమాట. సో మీకు ఒకవేళ ట్రై చేయాలని అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చేసి మెటీరియల్ సిల్క్ బ్లెండ్ అంట. సో నాకేం సిల్క్ బ్లెండ్ అంటే నార్మల్గా సిల్క్ ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటుంది కదా, బట్ నాకు అలా ఏం అనిపించలేదు. ఇందాక చెప్పాను కదా కాటన్ బ్లెండ్ ఉందని చెప్పి, సో కాటన్ బ్లెండ్ లాగే ఉంది, కంఫర్టబుల్గా ఉంది వేసుకున్న తర్వాత. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 ఉంటాయి అఫ్ కోర్స్, అండ్ ఇక్కడ చిన్న బార్డర్ లాగా ఇచ్చారనమాట. అండ్ కుర్తీ మొత్తం మనకి ఏంటంటే ఇలా ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ మనకి ఓవరాల్గా ఫ్రంట్ మొత్తం ఇచ్చారు, బ్యాక్ సైడ్ అయితే మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. అండ్ వేసుకున్న తర్వాత ఇది కూడా చాలా బాగుంటుంది, మీరు ఒకవేళ ఎక్కువ హైట్ ఉన్నారు అంటే ఈ కుర్తీని ట్రై చేయండి బాగుంటుంది. అండ్ ప్యాంట్స్ విషయంకి వస్తే చాలా సింపుల్గా నార్మల్ ప్యాంట్ ఎలా ఉంటుంది అలానే ఉంది. సో ఇందులో పాకెట్స్ ఏమి ఇవ్వలేదు, కొంచెం స్ట్రైట్ ప్యాంట్ ఉంటుంది కదా, సో స్ట్రైట్ ప్యాంట్ లాగా ఇచ్చారు. అండ్ చున్నీ వచ్చేసి మనకి నెట్ టైప్ ఇచ్చారనమాట, అండ్ చున్నీ 4 సైడ్స్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బార్డర్తో డిజైన్ అయితే ఇచ్చారు. సో ఈ నెట్ ఏంటంటే నార్మల్గా కొన్ని నెట్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయంటే కొంచెం రఫ్గా ఉంటాయి, ఇది సాఫ్ట్ నెట్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇలా చేస్తున్నా, నాకు ఆ హార్డ్నెస్ ఏం తెలియలేదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనం ఎలా చెప్తే అలా వింటుంది. సో ఇప్పటి వరకు నేను చూపించిన అన్ని కుర్తీస్ 3 పీసెస్ వచ్చాయి కదా, బట్ ఈ కుర్తీ వచ్చేసి మనకి జస్ట్ 2 పీసెస్ వస్తాయి. మెటీరియల్ కోసం తీసుకున్నాను, సో మెటీరియల్ వచ్చేసి పాలీ సిల్క్ అనమాట. సిల్క్ మెటీరియల్ అనేది మనకి ఫెస్టివల్స్కి బాగా రిచ్నెస్ని యాడ్ చేస్తుంది, సో అందుకే ఒకటైనా సిల్క్ మెటీరియల్ చూపిద్దామని చెప్పి ఈ కుర్తీని తీసుకున్నాను. సో ఎల్లో కలర్లో ఉన్న ఈ కుర్తీ సెట్ని తీసుకున్నాను, చాలా సింపుల్గా ఉంటుంది బట్ స్టైల్ చేసిన తర్వాత మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. సో మొత్తం మనకి ఇలా ప్లెయిన్ వచ్చి ఇక్కడ ఫ్రంట్ మాత్రం గోల్డ్ కలర్ లేస్ తో మనకి డిజైన్ అయితే ఇచ్చారనమాట. సో మొత్తం కుర్తీ ఇక అంతా ప్లెయిన్ గానే ఉంటుంది. సో సిల్క్ మెటీరియల్ ఏంటంటే ప్లెయిన్ గా ఉంటేనే బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ విషయంకి వస్తే 3/4 స్లీవ్స్ ఉంటాయి, అండ్ ముందర ఇక్కడ ఇచ్చారు కదా అదే బార్డర్ ని ఇక్కడ మనకి స్లీవ్స్ కి యాడ్ చేశారు. ఇంకా ప్యాంట్స్ విషయంకి వస్తే స్ట్రైట్ ప్యాంట్ లాగా ఇచ్చారనమాట, సో వెనక ఎలాస్టిక్ ఉంటుంది, ముందర నార్మల్ గా ఉంటుంది. అండ్ పాకెట్స్ ఏం లేవు ఇందులో. అండ్ ఈ ప్యాంట్కి బాటంలో వచ్చేసి సేమ్ అదే లేస్ డిజైన్ని ఇచ్చారనమాట. చాలా సింపుల్ కుర్తీ సెట్ కోసం చూస్తున్నారంటే ఈ కుర్తీ సెట్ని ట్రై చేయొచ్చు, సింపుల్గా ఉంటుంది బట్ రిచ్ లుక్ అనేది వస్తుందనమాట. ఇది వచ్చేసి ఫెస్టివల్స్కి వేసుకోవచ్చు, లేదా ఏంటంటే హల్దీస్ కానీ అలాంటప్పుడు కూడా బాగా సెట్ అవుతుంది ఎల్లో కలర్ కదా. అండ్ సింపుల్గా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అనమాట. మోస్ట్లీ నాకు తెలిసి 1000 రూపీస్ లోపలే ఉంటాయి. సో 1000 రూపీస్ అంటే అందరూ మోస్ట్లీ అఫోర్డ్ చేస్తారని చెప్పి 1000 రూపీస్ లోపల తీసుకున్నాను.
నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారు, ఎలాంటి కుర్తీ సెట్స్ చూడాలని అనుకుంటున్నారో నా కింద కమెంట్స్లో చెప్తే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా యాడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అమెజాన్ నుంచి బాగా పర్చేస్ చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ అకౌంట్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఎలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.